హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు సర్వీస్ రోడ్లు కొత్త కాంతులతో జిగేల్మంటున్నాయి. పాత లైట్స్ స్థానంలో కొత్త ఎల్ఈడి బల్బులతో మెరుస్తున్నాయి. వీటిని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 190.5 కిలోమీటర్ల మేర ఓరార్తో అనుసంధానమై ఉన్న అన్ని కూడళ్లు ముఖ్యమైన సర్వీస్ రోడ్లతో కొత్త ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేశారు. Request the audience to applaud the unveiling of the plaque by the honorable ministers. Kindly give a big round of applause. Requesting the ministers to kindly. ఈ రోజు ఒకటి రెండు కాదు, ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉంది. అందులో అతి ముఖ్యమైనది ఈ రోజు భారతదేశంలో ఏ నగరానికి లేని ఒక మణిహారం మనకు ఔటర్ రింగ్ రోడ్ రూపంలో ఒక 160 కిలోమీటర్లు ఏదైతే ఉన్నదో దీన్ని పూర్తి చేసింది కూడా హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ అనే మాట నేను మీకు అందరికీ కూడా మళ్ళొకసారి గుర్తు చేస్తా ఉన్నా. మనందరికీ తెలుసు ఏ నగరానికి కూడా భారతదేశంలో ఏ మెట్రో నగరానికి కూడా ఢిల్లీ కావచ్చు, చెన్నై కావచ్చు, బాంబే కావచ్చు, కోల్కతా కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఏ నగరానికి కూడా ఇంత పెద్ద అసెట్ ఇట్లాంటి 160 కిలోమీటర్ల రింగ్ రోడ్డు ఎక్కడా కూడా లేదు. మరి ఇట్లాంటి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడు సహజంగానే పెట్టుబడులు రావడానికి, సహజంగానే బ్రహ్మాండమైన మరి పెద్ద పెద్ద కంపెనీలను ఆకర్షించడానికి కూడా ఒక మార్గం ఉంటుంది. అయితే ఈ మంచి అసెట్ని సంరక్షించుకోవడమే కాకుండా ఇక్కడ ప్రమాదాలు జరగకుండా ఇక్కడ దీన్ని ఒక సురక్షితమైన బాహ్య రహదారి వలయం అంటారు దీన్ని, ఔటర్ రింగ్ రోడ్ని సురక్షితంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ఔటర్ రింగ్ రోడ్ని పూర్తి చేసుకున్నాం. చివరి అంకం ఏదైతే మిగిలిపోయిందో దాన్ని పూర్తి చేసుకున్నాం. తొందరలోనే రీజనల్ రింగ్ రోడ్ కూడా వచ్చినట్టయితే బాగుంటుందని చెప్పి ఎమ్మెల్యే గారు అంటూ ఉన్నారు. కేసీఆర్ గారు ఏది తలపెట్టినా పెద్దగా ఆలోచిస్తారు, పెద్దగా తన కల్పన ఉంటుంది. కాబట్టి 340 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ కూడా ఔటర్ రింగ్ రోడ్ను మరిపించే విధంగా మీ పటాన్చెరు నియోజకవర్గంలోనే అవతల వైపు ఏదైతే రాబోతున్నదో తప్పకుండా అది కూడా జరుగుతుందని చెప్పి నాకు విశ్వాసం ఉంది.